నరేంద్రా ఫోన్ తీసుకుని నరేంద్రా ఏమనుకోకుండా ఇప్పుడే చెప్తాను మళ్ళీ కుర్చీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు ప్రశ్నించడానికే పార్టీ పెట్టాం మేము సంగతి మరొకసారి కూడా నిన్నటి దినం రుజువైంది ఎప్పుడు కూడా సరే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి కానీ దేశంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ తప్పు జరిగినా ఎక్కడ ఏ పరిపాలన మేము పుత్తులో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా సమస్య వచ్చినప్పుడు ప్రశ్నించేది ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదొకసారి రుజువైంది నిన్నటి దినం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వాస్తవమే అన్నీ కరెక్ట్ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటామని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్తే మా అవ్వకి ఏం బాధ మా అవ్వని తెలిసి ఉంటుంది అందరికీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు హోమ్ శాఖ నేను తీసుకునే పరిస్థితి తీసుకురాకండి సరిదిద్దుకోండి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి మాట్లాడకూడదు మనం పరిపాలన ఆ విధంగా చేయాలని చెప్పి ఆరోం ప్రజలకు హామీ ఇచ్చామన్నారు దాని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని మాట్లాడే ఏకైక మగాడు రాయకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది మాట్లాడాం మేము దానికి నిన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా ముందుగా ఉంటుంది వరుసలో మావ అయితే రాజీనామా చేయాలంట ఇప్పుడు మేము రాజీనామా చేసి ఆమె కూర్చుంటుంది ఇప్పుడు ఇప్పుడు మేము రాజీనామా చేసేస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తే ఆమె వచ్చి ఆయన జగన్ వచ్చి కూర్చుంటారు అందుకే 164 సీట్లు ఇచ్చింది మాకు ఇదే జబర్దస్త్ కుర్చీ అనుకున్నావా రాజీనామా చేసి వచ్చి కూర్చోవడానికి ప్రజలు మమ్మల్ని పరిపాలించమని 164 సీట్లు మాకు ఇచ్చారు మాకు తెలుసు ఏం చేయాలో మీ పరిపాలన ఎలా ఉందో మీ ప్రభుత్వం ఎలా ఉందో మీకు తెలుసు ఫస్ట్ గుర్తుపెట్టుకున్నా గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారు తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కోసం పెట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాం కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర అభివృద్ధి జరగాలి కాబట్టి అందులో భాగం ఇది కూడా ఇంటిస్తున్నాం మన ఇంట్లో 5 మంది ఉంటే ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పెద్ద తరహాలో పెద్ద హోదాలో ఉన్నప్పుడు ఇలా రెడ్డిఫై చేసుకొని చెప్పడం తప్పు కాదు దాన్ని అవకాశంగా భావించి రాజీనామా చేయాలి మీరు దిగేయాలి నేను మా అన్నచ్చు కూర్చుంటున్నాం మళ్ళీ మేము అంటే కథలు ఇవన్నీ కథలు చేస్తున్నారా ఒకటే చెప్తున్నాం వైసీపీ నాయకులకి మేము అధికారంలో ఉన్న కూటమిలో ఉన్న తప్పు జరిగితే మాత్రం అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు కావచ్చు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు తప్పు జరిగిందంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఒక తప్పు జరిగితే దాన్ని అడుగుతాం ఇలా జరిగిందనేసి ఇది ఖచ్చితంగా చెప్తున్నాం ఎవరైనా సరే కూటమి తప్పు చేస్తే అడిగే హక్కు జనసేన పార్టీకి అయితే ఉంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఏదో రకరకాలుగా ఏదో జరుగుతూ ఉంది కూటమిలో ఏదో అయ్యింది ఏదో అయిపోయింది అని చెప్పి తపాసులు కాల్చుకుంటామన్నట అవన్నీ అవసరం లేదు డబ్బులు ఖర్చు కేవలం మేము ఇచ్చిన మాట ఏదైతే ఉందో ప్రజలకి అది నెరవేరుస్తున్నాం ఒకటి రెండు సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే బాధ్యత దానికి ప్రశ్నించే బాధ్యత మాకుంది కాబట్టి ఈ విషయాన్ని మరొకసారి వైసీపీ పేటిఎం డాక్స్ అందరికి కూడా చెప్తున్నాం కూటమి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజల్లో ఉన్నాం వైసీపీ పేటిఎం డాక్స్ ఈ ముసలమ్మలో మీరందరూ కూడా మాట్లాడేటప్పుడు తెలుసుకోండి రాజీనామా చేసి దిగిపోతాం ఎక్కిపోతాం ఇదే జబర్దస్త్ ఆటలు కాదని చెప్పి మరోసారి తెలియజేస్తూ నిన్నటి దినం ఈ పెద్ద మనిషి ఆంబోతు రాంబాబు ఈయన పేరు ఈయన అంటే మేము గత ఈయన అది ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఆంబోతు అన్న తిట్టేవాళ్ళము ఎందుకంటే అలాంటి వాయిస్ తంది
కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా ఏమీ ఇంకా వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నాడా? వైసీపీ ప్రభుత్వం తిరుమల భ్రష్టపట్టి ఇచ్చేనారు. ఇప్పుడు పరిపాలన కూటమి ప్రభుత్వంలో చాలా అద్భుతంగా ఎక్కడికక్కడ ఏమి డోకా లేకుండా సాంప్రదాయాలు కాపాడుతూ మేము పరిపాలిస్తున్నాం టీటీడీని. ఈయనేమనుకున్నానండి, స్టిక్కర్ చూడండి ఇక్కడ సొక్కాకి బ్యాజ్ స్టిక్కర్, అది సొక్కాకి స్టిక్కర్ వేసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళాడు. టీటీడీ విజిలెన్స్ యంత్రాంగంలో అడుగుతున్నా ఏం చేస్తున్నారు మీరు? అల్లిపిరిలో మామూలుగా బైక్ స్టిక్కర్ ఉంటుంది, తడి కట్ చేసి చింపి పంపిస్తారు పైకి. అలాంటిది ఇతను తిరుమలకు వచ్చాడు, వైకుంఠం నుంచి దర్శనానికి వెళ్ళాడు, దేవుని దర్శించుకున్నాడు, ఆశీర్వాదంలో ఎర్రగుడ్డ కప్పుకున్నాడు, బయటకు వచ్చాక ఫోటో తీశాడు. అంటే ఎందుకు, ఎక్కడ వైఫల్యం? ఇంకా వైఫల్యమా? లేకపోతే మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా? ఈయన మీద సుమోటగా కేసు కట్టాలి. తిరుమలలో, పవిత్ర తిరుమలలో ఇలాంటి అపచారం చేసినందుకు వీళ్ళు ఇంకా జగన్ ప్రభుత్వంలో ఉన్నామనుకుంటాడు. అయ్యా అంబోటి రాంబాబు, మీరు ఈ బ్యాచ్ వేసుకొని తిరుమల తిరిగే బదులు జగన్ ఇంటి చుట్టూ తిరుక్కోండి, పుణ్యమని వస్తుంది, మా దగ్గర అవసరం లేదు. ఏమి చొక్కా తీసిపోవచ్చు కదా, అరగంట గంట ఒకటి అలవాటే మనోడికి, ఒక గంట చొక్కా తీస్తే ఏమవుతుంది దర్శనం పోయినప్పుడు? ఇప్పుడు వేసుకున్నాడు, ఎవరు అడిగితే చొక్కా మీద స్టిక్కర్ అన్నాడంట, చొక్కా తీసేసిపో, అరగంట గంట దర్శనం అయిపోతుంది, నీకు అరగంట గంట అలవాటే కదా చొక్కా లేకుండా. మళ్ళీ ఏంది ఇవంతా? ఇలాంటివి టీటీడీ వాళ్ళు కూడా అలర్ట్ అవ్వండి, ఇంకోసారి జరగకూడదు. ఎందుకంటే ఎవరైనా సరే తిరుమల తిరుపతి పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలాంటి ఘటన ఒకసారి పునరావృతం కాకుండా టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం చూసుకోవాలి. ఎందుకంటే కూటమి నుండి కూడా చెప్తున్నాం, ఇలా బ్యాజులు వేసుకుంటే రేపు బ్యానర్లు ఎత్తుకొని వస్తారు. ఈరోజు బ్యాజులు ఆపకపోతే రేపు వైసీపీ బ్యానర్లు తిరుమలకు వస్తారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా టీటీడీ యంత్రాంగాన్ని పాటు, అలాగే వైసీపీ వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పాను. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, ఇష్టం వచ్చాడు మాట్లాడేది. కూటమిలో జరిగింది అనుకుని సంబరాలు పడకండి, ఏమీ జరగలేదు. మేమంతా బ్రహ్మాండంగా ఉన్నాం, తప్పు జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఏంటండి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఈరోజు వైసీపీ వాళ్ళకు ఒక ఆయుధంలాగా ఏదో పెద్ద దొరికాయి. ఇంకా ఆయన ఏదో అనేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇలాంటివన్నీ పోస్టులు సోషల్ మీడియాలో చూస్తే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ట్రోలింగ్స్ కోసమే ఆయన మాట్లాడింది. ముందు కూడా గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళల మీద ఏ విధంగా అయితే పోస్టులు పెట్టారో, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పిల్లల దగ్గర నుంచి వాళ్ళ అన్న కూతుర్ల దగ్గర నుంచి బయట మాలాంటి సామాన్య మహిళలను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో పవన్ కళ్యాణ్ గారికి ప్రతిదీ తెలుసు. తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అది మనసులో పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం అనేది గుర్తు చేశారే తప్ప అక్కడ ఏం తప్పుందో నాకైతే అర్థం కాలేదు. అది కూడా పాజిటివ్గానే తీసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలో కోపంగా ఉన్నారో నాకు తెలుసు అని చెప్పి వంగల్పూడి అనిత గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే ఇదిగోండి, నా మీద పోర్న్ సైట్లో నీ వీడియోస్ ఉన్నాయని చెప్పి నా పేజ్ క్రియేట్ చేస్తూ ఆకే పార్టీ ఫ్యాన్స్ పేజ్ అని క్రియేట్ చేసి నా మీద పోర్న్ వీడియోలు ఉన్నాయని చెప్పి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టినా ఏదో నేను కొంచెం ధైర్యవంతురాలని కాబట్టి నీ వీడియోలు డిలీట్ చేయాలంటే నువ్వు సోషల్ మీడియాలో కనపడద్దు, నువ్వు సోషల్ మీడియాలో కనిపించకూడదు, నువ్వు పార్టీలో ఉండకూడదు అని నన్ను బెదిరిస్తే ఆ విషయాలు కూడా నేను పార్టీకి సైతం తెలియజేయడం జరిగింది. అలాగే కొత్తగా పెళ్ళైన నా కోడలి ఫోటోలు, నా ఫోటోలు మార్నింగ్ అవి నేను చూపించలేను. వాళ్ళు పెట్టిన ఫొటోస్ అన్నీ నేను చూపించలేను. అంత ఘోరంగా పెడితే అవన్నీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన దాని మీద స్పందించి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుందమ్మా మాట్లాడదాం దాని మీద అని కూడా ఆయన ఎంతో సానుకూలంగా స్పందించారు. మేము కేవలం ధైర్యంగా ఉన్నామంటే మహిళలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ లింక్ తీసుకెళ్ళి నేను అప్పుడున్న సైబర్ క్రైమ్లో ఇస్తే తర్వాత కేసు ఫైల్ చేస్తే ఇంతవరకు దాని గురించి ఏమాత్రం స్పందన లేదు. తీరా నాకు చెప్పింది ఏంటంటే సైబర్ క్రైమ్లో అది అకౌంట్ డిలీట్ అయిపోయింది. అకౌంట్ డిలీట్ అయిపోతే ఈ లింక్ ద్వారా అన్ని తీయచ్చు సార్, అది కొంచెం చూడండి, నాకు ఇష్యూ అవుతుంది. ఆ వీడియోస్ కొన్ని వాడు నాకు ఘోరంగా తయారు చేశాడు అని నాకు మనశ్శాంతి లేకుండా ఉంది. అదే మేమే ఇంత బాధపడుతున్నామంటే ఒక నార్మల్ గృహిణులు ఏ విధంగా బాధపడతారు, బయటికి రాని వాళ్ళ విషయంలో ఇలా జరిగితే ఎంత బాధపడతారో. ఆ ఆవేశం, ఆయన ఆవేశంలో న్యాయం ఉంది కాబట్టి ఆయన ఆవేశపడ్డలో తప్పు లేదు. ఆయన ఆవేశము ఒక మహిళల కోసమే
ఆయన ఈరోజు దేశ భద్రత ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాబట్టి ఆయనకు ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశంలో కూడా న్యాయం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని రిజైన్ చేయమను అది చేయమని అనే రోజా కూడా చెప్తున్నాం. నీకు సిగ్గుందా? అసలు నువ్వేం చేసావు? కనీసం మొన్న విజయవాడలో వరదలు వస్తే నువ్వు ఎక్కడికి పోయావు? నువ్వు ఎందుకు తిరగలేదు గ్రౌండ్లో వెళ్ళకెళ్ళి? మీ జగనన్న ఎందుకు రాలేదు, దిగలేదు, బురదలోకి దిగలేదు? 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి దాదాపు 4-5 రోజులు నిద్ర లేకుండా తిరిగినటువంటి దాఖలాలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, బురదలో దిగి తిరిగి ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తులను ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే, నీకు సిగ్గుందా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. సో ఈరోజు నేను చెప్పేది ఒకటే, కూటమి ప్రభుత్వం ప్రజల కొరకే, ఇది మాత్రం ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటున్నాను.